మరో ఘోరం భర్తను కట్టేసి భార్యపై సామూహిక హత్యాచారం దారిలో వెళ్తున్న వారిని అటకాయించి అఘాయిత్యం గుంటూరు జిల్లాలో మరో దారుణం వెలుగు చూసింది నగరానికి 28 కిలోమీటర్ల దూరంలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో వైవాహిక యువతిపై అగంతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దోపిడీ దొంగల ముఠా తరహాలో దారి కాసి అటకాయించిన దుండగులు ఆలుమగలిద్దరిని తీవ్రంగా కొట్టి చిత్రహింసల పాల్చేశారు భర్తను కట్టేసి భార్యపై అఘాయిత్యానికి తెగబడ్డారు వేట కొడవలతో బెదిరించి నగలు నగదు కూడా కాజేశారు ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోని సీతానగరం పుష్కర ఘాట్ వద్ద 3 నెలల కిందట జరిగిన సామూహిక అత్యాచార ఘటన మరువక ముందే అదే తరహాలో దారుణం అదే జిల్లాలో చోటు చేసుకోవటం సంచలనంగా మారింది బాధితులు పోలీసుల కథనం ప్రకారం కర్ర అడ్డం పెట్టి కింద పడగొట్టి భార్య 26 భర్త 30 ఏళ్ళు బుధవారం మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలోని ఓ శుభకార్యానికి హాజరయ్యారు రాత్రి 9:45 స్వస్థలానికి బయలుదేరారు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక దారికి అడ్డంగా వేసి ఉన్న చెట్టు కొమ్మ ఎదురుపడింది దారిపై నుంచి వాహనాన్ని ముందుకు పోనివ్వగా దొండగులు కర్ర అడ్డం పెట్టి బైక్ పై నుంచి వారిద్దరిని కింద పడగొట్టారు వెంటనే ఇద్దరిపై పిడుగుద్దులు కురిపించి తీవ్రంగా గాయపరిచారు తరువాత కొడవళ్ళు చూపించి చంపేస్తామని బెదిరించారు సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లారు ఆ మార్గంలో వెళ్లే వారికి అనుమానం రాకుండా బాధితుల బైకును పొలాల్లోకి దించేశారు బాధితురాలి భర్త బనియన్ దుస్తులు చింపేసి వాటితోనే అతన్ని కట్టేశారు అతని వద్ద ఇద్దరు దొండగులు కాపలాకాయగా మరో ఇద్దరు బాధితురాలిని ఓ చెట్టు కిందకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అఘాయిత్యానికి ఒడికట్టారు రాత్రి 12:40 వరకు భార్యాభర్తలిద్దరిని తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు पड़गा